నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా అయితే గట్టిగా కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి విస్తృత ప్రచారం చేపట్టారు. అయితే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన వస్తుందని చెప్తున్నారు. ఎందుకు అంటే రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపట్టిన తర్వాత ఇంకా జనాల్లో కూడా కొంత జోష్ పెరిగిందని చెప్తున్నారు సునీల్ రెడ్డి. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. ఎన్నికల తేదీ దగ్గర అవ్వడంతో ఇటు నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి చెందినటువంటి ముచ్చేల సునీల్ రెడ్డి కూడా ప్రజల వద్దకు వెళ్ళి కూడా ప్రజలు ఓ ప్రమే ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోగ్య హామీలను పథకాలను కూడా ముందు ప్రజల వద్దకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముచ్చేల సునీల్ రెడ్డి గారు ఉన్నారు. వీరడికి మరుగుతున్నాం చెప్పండి, మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఎలా ఉంది స్పందన, ఎలా మీకు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజల నుంచి స్పందన అద్భుతంగా ఉంది, అనుకున్నాకన్నా ఎక్కువ వస్తుంది. ఏదైతే ఈ గ్యారంటీ పథకాలు ఉన్నాయో ప్రజలందరూ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి ఈ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మంత్రి గారు మరి వారి అన్నదమ్ములు చేసినటువంటి అరాచక పాలన వలన, ఈ యొక్క వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం వలన ఈ బాల్కొండని విముక్తి చేయాలనే ఒక పెద్ద ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మీరు రాహుల్ గాంధీ కూడా బస్సు యాత్ర చేపట్టారు, దీనివల్ల ఇక్కడ మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎంతవరకు డ్రాప్ పెరిగింది ఇక్కడ? ఆ గ్రాప్ ఎంత పెరిగిందని మాత్రం చెప్పలేను, కానీ ఆ రాహుల్ గాంధీ పర్యటన వల్ల అద్భుతమైనటువంటి మార్పు వచ్చినట్టు మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరు గ్యారంటీ హామీలు కూడా ప్రజల వద్ద తీసుకెళ్తారు, ప్రజల ఉండే స్పందన ఎలా ఉంది? ఇంతకుముందు చెప్పిన చాలా అద్భుతంగా ఉంది స్పందన. గతంలో 24 ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. గతంలో ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజలందరూ కూడా ఈ గ్యారంటీ పథకాలను అద్భుత విశ్వసిస్తున్నారు, మరి దానికి సానుకూలంగానే ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవైపు పోటీగా కూడా ఇటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బరిలో ఉన్నారు, మరోవైపు కూడా బీజేపీ పార్టీ నుండి సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే అనేటువంటి అన్నపూర్ణ కూడా పోటీలో ఉన్నారు. ఇది వీళ్ళిద్దరు ఎలా ఢీ కొడతారు, ఎలా ఎంత మెజార్టీ గెలిచి ఓపెన్ ఉంది? గెలుస్తామన్న ఓప్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది, ఎంత మెజారిటీ అని మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి. ఏదైనా అద్భుతమైన మెజార్టీని గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా ఇటు ప్రచారంలో భాగంగా ముందు తెలుసుకుంటూ వెళ్తున్న తరుణంలో కూడా ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీ హామీలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా తమకు లాభం చేకూరుతుందని చెప్పి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇటు బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ